1950 మార్చి 15 న ప్రభుత్వ తీర్మానంతో ప్రారంభమైనటువంటి ఈ ప్రణాళిక సంఘానికి చైర్మన్ ఎవరు ఉంటారు అంటున్నామో ప్రధానమంత్రి ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనేసి మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రణాళిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ గా ఎవరు అయ్యి ఉండి ఉంటారు చెప్పండి జవహర్లాల్ నెహ్రూ ఎగ్జాక్ట్లీ సో సిన్స్ హి వాస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ సో హి వాస్ బికమ్ ఏ ఫస్ట్ చైర్మన్ టు ద ప్లానింగ్ కమిషన్ అలాగే ప్రధానమంత్రి ప్రణాళిక సంఘమునకు చైర్మన్ ఇస్ ద ఓన్లీ ఎక్స్ అఫిషియో మెంబర్ అంటే పదవి రీత్యా దీనికి చైర్మన్ గా కొనసాగుతారు ప్రధానమంత్రి హోదాలో ప్రణాళిక సంఘానికి చైర్మన్ గా కొనసాగుతాడు అది మనం ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ గురించి మనం మాట్లాడుతాం మరి అతడు ఓన్లీ చైర్మన్ గా కొనసాగుతాడే తప్ప ప్రణాళిక సంఘం యొక్క సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడే తప్ప ప్రణాళిక సంఘ సమావేశాలకు చైర్మన్ గా ఉండి అధ్యక్షత వహిస్తాడే తప్ప అతడు దానిక కార్యకలాపాలను పూర్తిగా పట్టించుకోవడానికి సమయం ఉండదు కాబట్టి ప్రణాళిక సంఘానికి దానిక పూర్తి బాధ్యతలను నిర్వర్తించడానికి దానికి ఒక శాశ్వత కార్యనిర్వహణ అధికారిగా ఒక డిప్యూటీ చైర్మన్ కొనసాగుతాడు ఆ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ చైర్మన్ కు క్యాబినెట్ ఓకే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది సో హి విల్ హావ్ ద క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఎవరికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది ఓకే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ హోదా అనేది ఉంటుంది సో కాబట్టి ఇతడు ఈజ్ ద పర్మనెంట్ ఓకే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు ది ప్లానింగ్ కమిషన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు ది ప్లానింగ్ కమిషన్ పీసీ అంటే ప్లానింగ్ కమిషన్ ఓకే ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి గుల్జారీలాల్ నందా ఓకే ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ గుల్జారీలాల్ నందా ఇన్ 1950 వెన్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద కంట్రీ ఓకే డ్యూరింగ్ దట్ టైమ్ ద గుల్జారీలాల్ నందా హి వాజ్ అపాయింటెడ్ యాజ్ యాక్చువల్లీ హి వాజ్ ద మినిస్టర్ ఫర్ స్టేట్స్ ద ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ ప్రణాళికలకు సహాయ మంత్రిగా ఉన్నాడు ప్రణాళికలకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఈ గుల్జారీలాల్ నందాను ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్ గా కూడా నియమించడం జరిగినది సో హి వాస్ ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ టు ద ప్లానింగ్ కమిషన్ అండ్ లాస్ట్ ఓకే డిప్యూటీ చైర్మన్ ఓకే లాస్ట్ డిప్యూటీ చైర్మన్ వాస్ మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా వాస్ ద ఫస్ట్ సారీ లాస్ట్ డిప్యూటీ చైర్మన్ టు ది ప్లానింగ్ కమిషన్ ఇన్ 2014 దిస్ ఈస్ ద పొలిటికల్ అపాయింట్మెంట్ యాక్చువల్లీ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిని వాళ్ళ ఇష్టం ఎవరినైనా నియమించుకోవచ్చు జనరల్ గా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నియమించుకోవడం జరుగుతుంది ఓకే ఇన్ జనరల్
the subject expert will be appointed లేదా ఎవరైనా కూడా ఈవెన్ మినిస్టర్స్ కూడా నియమించుకోవచ్చు ఓకే మనకు 2004 లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మాంటెంగ్ సింగ్ అహ్లువాలియాను హి వాస్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఎకనామిక్స్ అతను డిప్యూటీ చైర్మన్ గా నియమించడం జరిగింది మరి 2014 లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ గా ఏంది ఇది పొలిటికల్ పోస్ట్ అనేసి అంటున్నాం అంటే మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులను నియమించుకోవడం అనేటువంటిది సర్వసాధారణం కాబట్టి దీనిలో భాగంగా మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే తన పదవికి రాజీనామా చేయడం అనేటువంటిది జరిగింది హి వాస్ రిజైన్డ్ ఫర్ హిస్ పోస్ట్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి రిజైన్ చేసిన వెంటనే ప్రభుత్వం ఏం చేస్తుంది కొత్త వ్యక్తిని నియమించుకోవడం జరుగుతుంది కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేర్ ఐడియా ఇట్సెల్ఫ్ టు అబాలిష్ ద ప్లానింగ్ కమిషన్ 2014 మే 26న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకు 3 డేస్ కు అంటే 2014 మే 29 నాటికి బై 2014 మే 29 The Prime Minister Narendra Modi told that we are going to scrap the Planning Commission. Pranalika Sanghani Raddu Cheyabothunnamu. Anesi statement ivvadam jariginadi. Kabatti athanu vaari yokka idea prakaramu Pranalika Sangham annatuvantidi elagu raddu cheyabothunnaru kabatti daniki Pranalika Sanghaniki deputy chairman niyaminchaledu. Anduvalana Mantang Singh Ahluwalia నే లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అనేసి పేర్కొంటారు ప్రణాళిక సంఘానికి చివరి చైర్మన్ ఎవరు ఎవరికైనా ఐడియా ఉందా హూ వాస్ ద చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ లాస్ట్ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ మన్మోహన్ సింగ్ సార్ మన్మోహన్ సింగ్ మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఉందా కొద్ది కాలం లేదా మరి ఉంది అంటే అతడు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా చైర్మన్ అవుతాడు గుర్తుపెట్టుకోండి ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ప్రణాళిక సంఘానికి చైర్మన్ అవుతాడు కాబట్టి ప్రణాళిక సంఘానికి ఫస్ట్ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ అయితే లాస్ట్ చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ అనేసి మనం పేర్కొంటాం సో మనం కొన్ని పాయింట్లు మీరు యు హావ్ టు అండర్స్టాండ్ ఓకే ద ఫస్ట్ చైర్మన్ ఓకే ఫస్ట్ చైర్మన్ వచ్చేసి నెహ్రూ అండ్ లాస్ట్ చైర్మన్ వచ్చేసి మోడీ ఓకే సో నరేంద్ర మోడీ ఫస్ట్ చైర్మన్ వాజ్ ద జవహర్లాల్ నెహ్రూ అండ్ ద లాస్ట్ చైర్మన్ వాజ్ ది నరేంద్ర మోడీ అనేసి మనం పేర్కొంటున్నాం ఓకే డిప్యూటీ చైర్మన్ లో మాత్రం ఫస్ట్ వచ్చేసి గుల్జారీలాల్ నందా అండ్ లాస్ట్ వచ్చేసి మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా అనేసి పేర్కొంటున్నాము ఓకే ఈ విధంగా మనకు డిప్యూటీ చైర్మన్ ఉంటారు అలాగే ప్రణాళిక సంఘంలో 8 నుంచి 11 మంది సభ్యులు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారు సభ్యులుగా ఉండడం జరుగుతుంది ఓకే వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి మంది సభ్యులుగా ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ద వేరియస్ ఫీల్డ్స్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఇన్ ద ఎకనామిక్స్ ఫైనాన్స్ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ మే బి మెడిసిన్ వాట్ ఎవర్ ఇట్ మే బి వివిధ రంగాలలో ఒకే ఎకనామిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ను ప్రణాళిక సంఘంలో నియమించుకోవడం జరుగుతుంది వీళ్ళు 8 నుంచి 11 మధ్య ఉండడానికి అవకాశం ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతున్నది ఓకే ప్రణాళిక సంఘం ఇట్ ఈస్ ద ఓన్లీ అడ్వైజరీ బాడీ టు ద గవర్నమెంట్ ప్రణాళిక సంఘం అన్నటువంటిది
ఒక సలహా సంఘము మాత్రమే ఇట్ వాస్ ద అడ్వైజరీ బాడీ టు ద గవర్నమెంట్ ఓకే ఇట్ ఈస్ అడ్వైజరీ బాడీ టు ద గవర్నమెంట్ ప్రభుత్వ రంగానికి ఇది ఒక సలహా సంఘమే అంటే దాని అర్థం ఏంది ప్రణాళిక సంఘము చెప్పినటువంటి సలహాలను వాట్ ఎవర్ ద అడ్వైజర్స్ ఆర్ సజెషన్స్ గివెన్ బై ద ప్లానింగ్ కమిషన్ దట్ మే నాట్ బి ఓకే దట్ మే నాట్ బి వాట్ ఈస్ కాల్డ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద దట్ మే నాట్ బి ఇంప్లిమెంట్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం అది పాటించవచ్చు పాటించకపోవచ్చు అనేసి చెప్పడం జరుగుతున్నది సో అది మనం ప్రధానంగా గమనించేది ఓకే జస్ట్ ఇట్ ఈస్ ద ఓన్లీ అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది సలహా మాత్రమే ఇస్తుంది అమలు చేయాలా లేదన్నటువంటి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అన్నమాట ఓకే ఈ ప్రణాళిక సంఘములో రెండు ఉప సంఘాలు ఉంటాయి దెర్ ఆర్ టూ అఫిలియేటెడ్ బాడీస్ టు ద ప్లానింగ్ కమిషన్ వన్ ఈస్ పిఈఓ అండ్ సెకండ్ వన్ ఈస్ ఎన్ఐసి దిస్ పిఈఓ అండ్ ఎన్ఐసి ఆర్ ద అఫిలియేటెడ్ బాడీస్ టు ద ప్లానింగ్ కమిషన్ పిఈఓ అంటే ప్లానింగ్ అండ్ ఎవల్యూషన్ ఆర్గనైజేషన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యూషన్ ఆర్గనైజేషన్ ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ దీస్ టు ఆర్ ది అఫిలియేటెడ్ బాడీస్ టు ద ప్లానింగ్ కమిషన్ ద బోత్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఓకే దిస్ క్రియేటెడ్ ఇన్ 1952 ఓకే ద బోత్ పిఈఓ అండ్ ఎన్ఐసి వర్ క్రియేటెడ్ ఇన్ 1952 దర్ అఫిలియేటెడ్ బాడీ టు ద ప్లానింగ్ కమిషన్ పిఈఓ అంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ ఆర్గనైజేషన్ అంటే సో దిస్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ వేరియస్ టైప్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ టు ద ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘానికి వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి రిపోర్టును అందిస్తుంది ఎందుకంటే ప్రణాళిక సంఘం రూపొందించినటువంటి ప్రణాళికలు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో ఆ ప్రణాళికలు ఎలా అమలవుతున్నాయి ఓకే ప్రణాళికలు అన్నటువంటివి ఎలా అమలవుతున్నాయి ఆ ప్రణాళికల వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు ఆ ప్రణాళికల వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు ఆ ప్రణాళికలు అమలు కావడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ అరైజింగ్ వెన్ ద ప్లాన్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద కంట్రీ అమలు జరగడంలో ఏమైనా కానీ సమస్యలు ఉంటున్నాయా మరి దాన్ని ఎలా అమలు చేస్తే సక్సెస్ అవుతుంది అనే దానికి సంబంధించి మొత్తం అంతా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ప్రణాళిక సంఘానికి ఇస్తుంది ప్రణాళిక సంఘం ఆ రిపోర్ట్ని తీసుకొని ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వం అమలు చేయడంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేంజెస్ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది ఇది నీతి ఆయోగ్ సారీ ప్రణాళిక సంఘంలో పిఈఓ యొక్క రోల్ సెకండ్ ఎన్ఐసి అనేసి అంటున్నాం ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఈ నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఆల్సో వన్ ఆఫ్ ద అఫిలియేటెడ్ బాడీ టు ద ప్లానింగ్ కమిషన్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజికల్ మిషన్ టు ద ప్లానింగ్ కమిషన్ ప్రణాళికలు అమలు చేయడంలో ఏదైనా కానీ అవసరమైనటువంటి సాంకేతిక సహాయమును ఈ ఎన్ఐసి అందించడం అన్నటువంటిది జరుగుతుంది అనేసి పేర్కొంటుంది ఈ విధంగా ప్రణాళిక సంఘం అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేయబడినది మరి ప్రణాళిక సంఘంలో ఎవరు సభ్యులు అన్నారు ప్రధానమంత్రి చైర్మన్ ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు ఒక 8 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు మరి ప్రణాళిక సంఘం అనేది పాలసీలను రూపొందించే ఒక బాడీ ఆ పాలసీలను రూపొందించే ఒక ఆర్గనైజేషన్ లో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాలసీ మేకింగ్ బాడీ సో ఇన్ దిస్ పాలసీ మేకింగ్ బాడీ దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ రాష్ట్రాల నుంచి మనకు ప్రతినిధులు లేరు ఇక్కడ వెన్ దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద స్టేట్స్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు లేనప్పుడు మరి ఆ ప్రణాళిక సంఘం రూపకల్పనలో రాష్ట్రాలకు ఏదైనా అన్యాయం జరగవచ్చు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయడానికి ప్రణాళిక సంఘంలో ఎవరు సభ్యులు లేరు అందువలన ప్రణాళిక సంఘము పైన
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఇన్ 1952 ఆగస్టు 6. ప్రణాళిక సంఘం 1950 మార్చి 15న వస్తే జాతీయ అభివృద్ధి మండలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటిది. సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1952 ఆగస్టు 6. దీనిలో ఎవరు సభ్యులు ఉంటారంటే అగైన్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ బి చైర్మన్ టు ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయాభివృద్ధి మండలికి అగైన్ మళ్ళీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు. అలాగే ప్రణాళిక సంఘంలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళంతా కూడా ఆటోమేటిక్ గా ఎన్డీసీ లో సభ్యులు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ దర్ ఆల్సో మెంబర్స్ ఇన్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉంటారు అనేసి చెప్పడం జరుగుతున్నది. అండ్ ఆల్ స్టేట్ సిఎంస్ ఆర్ ద మెంబర్స్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో సభ్యులు, మరియు ఢిల్లీ పాండిచ్చేరి ముఖ్యమంత్రులు కూడా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో సభ్యులు. ఆల్ యూనియన్ టెరిటరీస్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆల్సో మెంబర్స్ ఇన్ దిస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అంటే దీనివల్ల ఏమవుతున్నది, అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్నారు. అలాగే 1967 నుంచి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మెంబర్స్ గా ఉన్నారు. ఆల్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఫర్ ద మెంబర్స్ ఇన్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అంటే ఈ విధంగా మనం ఏమంటున్నామంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు దీనిలో సభ్యులుగా ఉండడం వలన కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ అభివృద్ధి మండలి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఒక డెసిషన్ మేకింగ్ లో ప్రణాళికల యొక్క రూపకల్పనలో భాగస్వాములు అవుతున్నాయి అనేసి మనం చెప్పచ్చు. దిస్ ఈస్ ద యాక్చువల్లీ ద ఐడియా ఆఫ్ ది వాట్ ఈస్ నోన్ యాజ్ కేసి నియోగి కమిటీ. ఓకే, దెర్ వాజ్ ఎ వన్ కేసి నియోగి కమిటీ. ఓకే, కేసి నియోగి కమిటీ ఇట్ వాస్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఇన్ 1946. 1946 అంటే దేర్ వాజ్ ఎ ఓకే ఇంటీరియం గవర్నమెంట్, దాన్ని తాత్కాలిక ప్రభుత్వము అనేసి పేర్కొంటాం. ఇంటీరియర్ గవర్నమెంట్ అండర్ ది ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ షిప్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఆ తాత్కాలిక ప్రభుత్వము నియమించినటువంటి కమిటీ. ఓకే, దిస్ కమిటీ ఈజ్ నోన్ యాజ్ ప్లానింగ్ అండ్ అడ్వైజరీ కమిటీ. ఓకే, ప్లానింగ్ అండ్ అడ్వైజరీ కమిటీ అనేసి పేర్కొంటారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి ముందే, బిఫోర్ ఇండిపెండెన్స్, భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి ప్రణాళికల ద్వారానే సాధ్యమవుతుందనేసి అనేక మంది వ్యక్తులు భావించడం జరిగింది. నేతా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మోక్షగుండ విశ్వేశ్వరయ్య కావచ్చు. ఓకే, లైక్ బాంబే ప్లాన్ పేరుతో ఆదర్శ దళాలలో 8 ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంఎన్ రాయ్ కావచ్చు ప్రజా ప్రణాళిక అనేటువంటి పేరుతో, అలాగే గాంధీయన్ ప్లాన్ అనే పేరుతో ఎస్ఎన్ అగర్వాల్ కావచ్చు, మోక్షగుండ విశ్వేశ్వరయ్య కావచ్చు. నేషనల్ ప్లానింగ్ కమిటీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నేషనల్ కాంగ్రెస్, మనకు జాతీయ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇట్ వాస్ క్రియేటెడ్ వన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఒక ప్లానింగ్ కమిటీగా ఏర్పాటు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా దే డిమాండెడ్ ద బ్రిటిష్ టు స్టార్ట్ ద ప్లానింగ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్రణాళికలు ప్రారంభించి
ప్రణాళికల ద్వారా భారతదేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ ను సాధించండి అనేసి చెప్పడం జరిగినది. సరే అప్పుడు సాధ్యం కాలేదు కానీ బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నంత వరకు సాధ్యం కాలేదు కానీ, బట్ 1946 లో మన ప్రభుత్వం ఏర్పడింది. ఆల్మోస్ట్ స్వాతంత్రం రాకపోయినా కానీ తాత్కాలిక ప్రభుత్వం పేరుతో జవహర్లాల్ నెహ్రూ మన వ్యక్తి ప్రధానమంత్రి కావడం జరిగినది. అందులో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ బ్రిటిష్ వారిని ప్రణాళికలు ప్రారంభించండి అని డిమాండ్ చేసినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వాళ్ళు. అందువలన వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభిద్దాము, మరి ఆ ప్రణాళికలు ఎలా ప్రారంభించాలి, దాన్ని ఎవరు రూపొందించాలి, ఇవన్నింటిని స్టడీ చేయడం కోసం ఒక కమిటీ నియమించడం జరిగింది. దట్ కమిటీ ఈజ్ నోన్ యాజ్ ప్లానింగ్ అండ్ అడ్వైజరీ కమిటీ. సో దీనికి చైర్మన్ వచ్చేసి అండర్ ద చైర్మన్ ఆఫ్ కేసీ నియోగి వాజ్ ఆల్సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ అని కూడా అంటారు. ఓకే, బేస్డ్ ఆన్ ఓకే దిస్ కమిటీ సజెషన్, ఓకే ఈ కమిటీ రికమెండేషన్ ప్రకారము ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ క్రియేట్ చేయబడినది. ఓకే, బోత్ వర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ దిస్ కమిటీ సెట్ రికమెండేషన్. ఎందుకంటే ఈ కమిటీ ఏం చెప్పినది అంటే, ఓకే దిస్ కమిటీ సజెస్టెడ్ టూ మేజర్ రికమెండేషన్స్, టూ మేజర్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఏంటి ఆ మేజర్ సజెషన్స్ అంటే, ఒకటి దేర్ షుడ్ బి వన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్, ఓకే దేర్ షుడ్ బి వన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్ టు ప్రిపేర్ ప్లాన్స్. దట్ ఈస్ వన్ మేజర్ రికమెండేషన్. ఓకే దట్ కమిటీ, దట్ బాడీ, ఓకే దట్ ఆర్గనైజేషన్, ఓకే దట్ ఆర్గనైజేషన్ షుడ్ బి స్టేట్ రిప్రజెంటేషన్. కాబట్టి అటువంటి సంస్థలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పడం జరిగినది. ఓకే, రాష్ట్రాల ప్రాతినిధ్యము ఉండాలనేసి చెప్పబడినది. అందుకోసమే ప్రణాళిక సంఘం ఏర్పడినప్పటికీ ఆ ప్రణాళిక సంఘంలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు లేకపోవడం వలన రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కల్పించడానికి 1952 నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది మనకు వచ్చింది. ఓకే, ఈ విధంగా ప్రణాళిక సంఘము మరియు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటివి మనకు స్టార్ట్ అయినాయి. దే వర్ ద బాడీ ఆర్గనైజేషన్, దే వర్ ప్రిపేర్ ద ప్లానింగ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. అటువంటి ప్రణాళిక సంఘాన్ని, అటువంటి జాతీయాభివృద్ధి మండలిని 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగినది. వాటి స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను క్రియేట్ చేయడం జరిగినది. ఓకే, దిస్ ఈస్ ద హిస్టరీ. అండ్ బిఫోర్ ద నీతి ఆయోగ్ దేర్ వాజ్ అ ప్లానింగ్ కమిషన్, వి హావ్ టు నో అబౌట్ దట్ వన్. ప్రణాళిక సంఘము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్లానింగ్ కమిషన్.